రాయదుర్గం నియోజకవర్గం 5 మండలాలకు కలిపి ఒక కోవిడ్-19 కేంద్రం ఏర్పాటు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కనేకల్లో సిపిఐ కార్యాలయంలో మండల కార్యదర్శి గౌస్పిరా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గౌస్, బషీర్ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కనేకల్ మండలం కనేకల్ పట్టణం నందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించాలని చెప్పి ఏకైక డిమాండ్ చేస్తున్నాం. అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను కోవిడ్ హాస్పిటల్గా మార్చాలని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన రోగులకు వ్యాధికి అక్కడ చికిత్స చేయాలా, అలాగే అక్కడ బ్లడ్లు ఏర్పాటు చేయాలా, అలాగే మౌలిక వసతులు కల్పించాలా, అలాగే అక్కడ నిత్యావసర సరుకు కూడా వాళ్ళకి అందించాలని చెప్పి మేము ఈరోజు తెలియజేస్తున్నాం. అలాగే అనంతపురం జిల్లాలో ఉన్న ప్రభుత్వం హాస్పిటల్ ఉండింది, ఆ హాస్పిటల్ని ఈరోజు కోవిడ్-19 హాస్పిటల్గా మార్చిన వలన సామాన్య రోగులకు సీజన్ వ్యాధులకు ఈరోజు తలనొప్పి వస్తుంది, జ్వరం వస్తుంది, వర్షం వస్తుంది, దగ్గు వస్తుంది, ఇలాంటి వ్యాధిని మీరు ఎక్కడ చికిత్స అందిస్తారని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. అంతేకాదు మళ్ళా మా ఏకైక డిమాండ్ ఏమంటే అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో కూడా ఈ 4-5 మండలాల్లో ఉన్న కోవిడ్-19 రోగులకు రాయదుర్గం నియోజకవర్గంలోనే కోవిడ్-19 హాస్పిటల్ని ప్రారంభించాలా, అక్కడే వాళ్ళకి చికిత్స కూడా అందించాలా, అక్కడే వాళ్ళకి కొనసాగించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మూడో అంశం ఏమంటే అమరావతిలోనే రాజధాని ఉండాలని ఏకైక డిమాండ్ వహిస్తున్నాం. అలాగే గత ప్రభుత్వంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్ర విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నందువలన అన్ని పార్టీ నాయకుల్ని కలుపుకొని సమావేశాన్ని పెట్టుకుని మాకు విడిపోయిన రాష్ట్రాన్ని కొత్త రాజధానిగా ఏర్పాటు చేయాలంటే ఏ నగరంలో చేస్తే బాగుంటుందని చెప్పి సంప్రదింపులు చేస్తే ఆ రోజు అన్ని పార్టీ